ఆర్టీసీ సమ్మె 9వ రోజు సాగుతోంది. ఓవైపు కార్మికులు ఇవాళ వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. రేపటి నుంచి వరుస కార్యక్రమాలతో ముందుకు వెళ్లబోతున్నారు. మరోవైపు సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. రోజువారీ ప్రాతిపదికన అదనంగా డ్రైవర్లు, కండక్టర్లను తీసుకోవడానికి టీఎస్ఆర్టీసీ అప్లికేషన్లను కోరుతోంది. ఎంపిక చేసిన అభ్యర్థులకు రోజువారీగా డ్రైవర్కు 1500 రూపాయలు, కండక్టర్కు 1000 రూపాయల చొప్పున ఇస్తామని తెలిపింది. డిపోల్లో పనిచేసేందుకు మెకానిక్స్, శ్రామిక్స్తో పాటు ఎలక్ట్రీషియన్, క్లర్క్గా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు డిపో మేనేజర్ లేదా జిల్లా రవాణా శాఖ అధికారులను సంప్రదించాలని సూచించింది. ఏసీ బస్సుల్ని నడిపే డ్రైవర్లకు రోజుకు 2000 రూపాయలు ఇవ్వబోతున్నట్లు తెలియజేసింది. కాంగ్రెస్, బీజేపీలు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. ఆర్టీసీ సంఘాలు వారి ట్రాప్లో పడ్డాయన్నారు. ప్రభుత్వంపై కుట్ర జరుగుతున్నట్లు అనుమానిస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించినప్పుడు వీరే పొగిడారని, ఇప్పుడు రాజకీయ కుట్రలో చిక్కుకొని అసంబద్ధ సమ్మెకు దిగారన్నారు. అయితే ఎర్రబెల్లిని వ్యాఖ్యల్ని ఖండించారు అశ్వత్థామరెడ్డి. వాళ్ళిద్దరు ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రతిపక్షాల వలలో పడ్డారు. వాళ్ళ చెప్పుడు మాటలు, రెచ్చగొట్టే మాటలు వీళ్ళు రెచ్చిపోవడం జరుగుతున్నది. ఇది రాజకీయంగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక కుట్ర అనేది మేము అనుకుంటున్నాం. నేను ఒకటే ఆర్టీసీ కార్మికులకు, మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 25% ఫిట్మెంట్ అడిగితే సీఎం గారు మీ సేవను గుర్తించి ఆ రోజు 44% ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈరోజు బీజేపీ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు రాజకీయం చేస్తున్నదో ఇప్పటికి కూడా అర్థమైతలేదు. అది మీరన్న అర్థం చేసుకోవాలి. పోరాడదాం ఆత్మస్థైర్యంతో, పోరాడదాం ఖచ్చితంగా. తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ సమాజం యావత్ జాతి మనం ఇవ్వడం లేదా, ఖచ్చితంగా అంతిమ విజయం మనదైతుంది. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ నుంచి మీరు దయచేసి ప్రెస్ మీట్లు బంద్ చేయండి. కార్మికులను రెచ్చగొట్టే విధంగా ఉద్యమ ద్రోహులతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాం. మా బాధ ఏంటంటే ఉద్యమంలో పనిచేసిన మంత్రులతో పెట్టిస్తే మేము బాధపడం. ఈటల రాజేంద్రరావు, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, ఇటువంటి వాళ్ళు మాట్లాడితే మాకు అభ్యంతరం లేదు. కానీ ఉద్యమ ద్రోహులైన ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిందని నేను కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని. మీరు పువ్వాడ అజయ్ కావచ్చు, ఎవరు మీరు మమ్మల్ని చర్చలకు పిలిచినా పిలవకపోయినా మాకు నష్టం లేదు, అభ్యంతరం లేదు. మేము చర్చలు జరపమని నేను గేట్ల నిలబడి కుక్కలం. మేము ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఆత్మగౌరవంతో పోరాడుతున్నాం. అంతిమ విజయం మాదే,